ద్వేషం మనిషిలో విజ్ఞతను అణచివేస్తుంది. ఆ ద్వేషం అనేక అవలక్షణాలు, దానికి అనేక కోణాలు ఉంటాయి. ద్వేషానికి ఇట్ ఈజ్ ఏ మల్టీ డైమెన్షనల్ విలన్ ఆ ద్వేషం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలకు ఆ ద్వేషం ఏ స్థాయిలో ఉందంటే, తన సోదరుడి మీద ఆమె ఏమి మాట్లాడుతున్నదో ఆమెకే తెలియటం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు సరిగ్గానే ఉన్నాయట, ఈవీఎంల మా ఏమీ లేదట, కానీ హర్యానాలో మాత్రం ఈవీఎంల మాయ జరిగిందట. హర్యానాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏదో మాయ చేశారని బాధిస్తున్నది కదా. ఎన్నికల సంఘం ముందు పిటిషన్ పెట్టింది, కోర్టుకు వెళ్ళి ఆలోచన చేస్తుంది, కానీ అక్కడ మాత్రం చక్కగానే అక్కడ అక్రమాలు జరిగాయి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం సక్రమంగా జరిగింది అని చెప్తా ఉందాం. అంటే సోదరుడి మీద ద్వేషం ఆమెను షీఈ్ బ్లైండెడ్ బై అర్ హేట్రెడ్ అని మాత్రం చెప్పక తప్పదు. కానీ కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పిన విషయం ఆమె మర్చిపోయినట్టుంది. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం తొలిదశ ప్రకటించిన ఓట్ల శాతం కంటే తుది ఓట్లు 12.58% ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అంటే ఓట్ సర్జింగ్ ఆఫ్ బల్జింగ్ ఆఫ్ ఓట్స్ అన్నాం కదా. అలాగే ఒడిశాలో కూడా 12.45% ఎక్కువ ఓట్లు బల్జింగ్ జరిగింది, సర్జింగ్ ఆఫ్ ఓట్స్. అవన్నీ సక్రమంగానే ఉన్నాయని షర్మిల గారి అభిప్రాయం. అయితే హర్యానాలో మాత్రం తేడా పాయింట్, గెలిచిన పార్టీకి ఓడిన పార్టీకి 0.6% మాత్రమే ఉన్నది. ఒడిశాలో కూడా నిజానికి అంతే, ఒడిశాలో కూడా అంతే, దాదాపు 1% కంటే తక్కువ తేడానే ఉన్నది. అయినా ఒడిశాలో ఓడిపోయింది. అయితే బల్జింగ్ ఆఫ్ ఓట్స్, సర్జింగ్ ఆఫ్ ఓట్స్ విపరీతంగా ఉన్నది. ఒరిస్సాలోనూ ఆంధ్రప్రదేశ్లోను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ట్యాంపరింగ్, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, హర్యానాలో మాత్రం సెలెక్టెడ్ కాన్స్టిట్యూన్సీలో మాత్రమే జరిగిందని పరిశీలకులు భావిస్తున్నారు, పోల్స్టర్స్ కూడా చెప్తున్నారు. అంటే అక్కడ జరిగినది చాలా సొఫిస్టికేటెడ్ ఆపరేషన్, ఇక్కడ రెండు రాష్ట్రాల్లో చాలా క్రూడ్ ఆపరేషన్. దానిని రిఫైన్ చేసి ఇంకా మెరుగుపరిచి దాన్ని అక్కడ ఉపయోగించారు, హర్యానాలో ఉపయోగించారు. రేపు మహారాష్ట్రలో ఖచ్చితంగా ఇదే జరగవచ్చు, అలాగే జార్ఖండ్లో కూడా జరగవచ్చు. జార్ఖండ్లో రెండు దశల్లో పోలింగ్లో ఎక్కడో చోట కొన్ని చోట్ల ఖచ్చితంగా ఇది ఉపయోగించి ఈవీఎంలను మ్యానిపులేట్ చేసే అవకాశం ఉన్నది, ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉన్నది. అలాగే మహారాష్ట్రలో చావో రేవో తెలుసుకుంటున్న బీజేపీ, ఎన్సీపీ, మళ్ళీ షిండే ముఖ్యమంత్రి వర్గం వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా ఏదో ఒక మతలపు చేస్తారని ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో సగటు వ్యత్యాసం 4.7% ఉంటే ఎన్నికల ఫలితాలు సరైనవేనా అన్న ప్రశ్నకు షర్మిల సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 12.58%, ఒడిశాలో 12.45% ఎక్కువ ఓట్లు లెక్కించినా అది సరైనదేనని ఆమె అభిప్రాయమా? ఎన్నికల అవకతవకలతోనే బీజేపీకి అదనంగా 79 సీట్లు వచ్చాయని ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ తేల్చింది. కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ దీక్షిత్ కూడా అదే చెప్పారు. కానీ షర్మిల మాత్రము, నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు, మా అన్న ఓడటము చారిత్రక అవసరం, మా అన్న ఓడిపోవటం ధర్మంగానే ఓడిపోయాడు, ఈవీఎంలో లేవు, ఆయన మీద ప్రజా వ్యతిరేకత వచ్చేసిందని చెప్పాలనుకున్నది చెప్తున్నది. రోజు రోజుకి కూటమి ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేకత పెరగటము, వారు వాగ్దానం చేసిన హామీలను అమలు చేయకపోవడంలో ప్రజల్లో 4 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైసీపీ ప్రచార ప్రారంభించ దశలోనే షర్మిల ఇలాంటి ప్రకటనలు చేస్తుంది. అంటే కీలక సమయాల్లో కూటమికి లైఫ్ లైన్ ఇవ్వడానికి షర్మిల ఉపయోగపడుతున్నాం. అంటే షీఈ్ బ్లైండెడ్ బై హేట్రెడ్ అని మనం స్పష్టంగా చెప్పవచ్చు.